వైసీపీ ఐదవ లిస్టుపై అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఏడు లోక్సభ మూడు అసెంబ్లీ ఇన్ఛార్జీలపై ఇంకా క్లారిటీ రాలేదు. గుంటూరు రాజమండ్రి అమలాపురం ఎంపీ టికెట్ రేసులో సింహాద్రి రమేష్ చలమల శెట్టి సునీల్ చంద్రశేఖర్ పేర్లు వినిపిస్తుండగా ఒంగోలు టికెట్ కోసం మదిశెట్టి వేణుగోపాల్ చెవిరెడ్డి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. విజయవాడలో వైసీపీ జనసేన పార్టీలు పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి. సిద్ధం పేరుతో వైసీపీ ఎన్నికల క్యాంపెయిన్ స్టార్ట్ చేయగా జనసేన సైతం కౌంటర్ సంసిద్ధం పేరుతో బెజవాడలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ఆసక్తిని పెంచుతోంది. మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు సీఎం జగన్. ఈ కార్యక్రమంలో మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపీ విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల్లో తాను పోటీ చేయట్లేదని అనుచరులకు చెప్పారు ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు. జనసేన టీడీపీతో టచ్లోకి వెళ్లినా ఫలితం లేకపోవడంతోనే ఈ నిర్ణయానికి వచ్చారనే చర్చ సాగుతోంది. చంద్రబాబు తనను రీల్స్ మాస్టర్ అంటున్నాడు, కానీ బాబునే పోలవరం ద్రోహి అంటున్నారు రాజమండ్రి ఎంపీ భరత్. దమ్ముంటే లోకేష్ రాజమండ్రి నుంచి పోటీ చేయాలని సవాల్ విసిరారు భరత్. ఏపీలో బీసీల సంఖ్య గణనీయంగా పెరిగినా వారికి చట్టసభల్లో ప్రాధాన్యం ఇవ్వలేకపోతున్నామన్నారు మాజీ ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు. నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు సీఎం జగన్ పెద్దపీట వేశారన్నారు. కోనసీమ జిల్లా నగర పంచాయతీ సమావేశం కేకలతో దద్దరిల్లింది. ప్రజల సొమ్మును అపనగా కాజేస్తున్నారంటూ టీడీపీ కౌన్సిలర్లు ధ్వజమెత్తడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో అర్ధాంతరంగా సమావేశం ముగించి వెళ్లిపోయారు చైర్మన్. పార్టీ మారిన ఐదుగురు ఎమ్మెల్యేలపై స్పీకర్ తమ్మినేని సీతారాం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు రెబల్ ఎమ్మెల్యేలు కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో స్పీకర్ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. నారా భువనేశ్వరి నాలుగు రోజుల పాటు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇవాళ రేపల్లె, పరుచూరు, ఒంగోలు నియోజకవర్గాల్లో పర్యటించే భువనేశ్వరి రేపు దర్శి, కొండెపి, కందుకూరుకు వెళ్లి పార్టీ కార్యకర్తలను పరామర్శించనున్నారు. హైదరాబాద్ ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులు తీసుకున్నారు నోడల్ ఆఫీసర్ దివ్య. ప్రస్తుతం రోజుకు 1500 మంది వరకు ప్రజలు వస్తున్నారని చెప్పారు అధికారులు. కేసినేని నాని రాజకీయ వ్యభిచారి అన్నారు బుద్దా వెంకన్న. కోవట్టు రాజకీయాలకు నాని తెరలేపారని, బడుగు బలహీన వర్గాలకు నాని వ్యతిరేకి అన్నారు. కేసినేని నానికి తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు బుద్దా వెంకన్న. విజయవాడలో కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ భేటీ అయింది. పల్లంరాజ్ అధ్యక్షతన జరుగుతోన్న ఈ సమావేశానికి సీనియర్ నేతలు జేడీ సీఎం కనుమూరి బాపిరాజు హాజరయ్యారు. బీఆర్ఎస్ పాలనలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు బీజేపీ నేత రఘునందన్ రావు. బీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకుంటామని చెప్పడమే తప్ప ఆచరణ లేదన్నారు బీజేపీ నేత. ప్రజల నుంచి వేల కోట్లు దోచుకుంది బీఆర్ఎస్ పార్టీ, కానీ ప్రజలకు ఖర్చు చేసింది ఏమీ లేదు అన్నారు. ఇప్పుడు అభివృద్ధి చేస్తామంటే అడ్డుకునే పని కరెక్ట్ కాదన్నారు మంత్రి కొండా సురేఖ. హైదరాబాద్ లంగర్ హౌజ్లోని బాపుఘాట్లో మహాత్మాగాంధీకి నివాళులు అర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం వెంట షబ్బీర్ అలీ, విహెచ్, వేం నరేందర్ రెడ్డి ఉన్నారు. తెలంగాణ అసెంబ్లీలో మహాత్మాగాంధీకి నివాళులు అర్పించారు మంత్రి శ్రీధర్బాబు. స్పీకర్ గడ్డం ప్రసాదరావు అంతా గాంధీజీ బాటలోనే నడవాలని పిలుపునిచ్చారు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కస్టడీ పిటిషన్పై ఇవాళ ఏసీబీ కోర్టు విచారణ చేపడుతుంది. 10 రోజుల కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో ఏసీబీ పిటిషన్ దాఖలు చేస్తుంది. బినామీలు, ఆస్తులపైన కూడా దర్యాప్తు చేయాలని ఏసీబీ కోరుతోంది. మంచిర్యాలలో బీఆర్ఎస్కు షాక్ తగిలింది. బీఆర్ఎస్కు క్యాతనపల్లి చైర్మన్, వైస్ చైర్మన్ గుడ్ బై చెప్పారు. ఎమ్మెల్యే వివేక్ సమక్షంలో వారు కాంగ్రెస్లో చేరారు. ఎంపీ అభ్యర్థుల ఎంపికపై టీ కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ సాయంత్రం గాంధీభవన్లో కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ సమావేశమై నేతల ఎంపికపై చర్చిస్తోంది. డీసీసీల నుంచి ఆశావహుల జాబితాను కోరింది పీసీసీ. సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు అపోలో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీతారెడ్డి. సీఎంకు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారామె. ఏపీ విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన బీజేపీ ఆచరణలో ఆ పని చేయలేదన్నారు సిపిఐ నేత అజయ్. ఏపీలో జగన్కు ఓటడిగే హక్కే లేదన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ మాజీ ఎంపీపీ కవితారెడ్డిపై దాడికి దిగారు స్థానికులు. గత ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని తమ భూమిని కబ్జా చేశారని ఆరోపించారు. భూమి తమదని ప్రశ్నిస్తే అక్రమ కేసులతో చిత్రహింసలు పెట్టారన్నారు. కర్నూలు జిల్లా కోడుమూరు ఎస్ఐ శ్రీనివాసులు బదిలీపై స్థానికులు ధర్నాకు దిగారు. నిజాయితీపరుణ్ణి ఒత్తిళ్లతో బదిలీ చేశారని ఆరోపించారు. మరో 3 ఏళ్ల పాటు కోడుమూరులోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు.
తిరుపతి కపిల తీర్థ నంది సర్కిల్లో నటుడు ధనుష్ సినిమా షూటింగ్ తో తిరుమలకు వెళ్ళే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. షూటింగ్ కారణంగా తిరుమలకు వెళ్ళే వాహనాలను దారి మళ్ళించారు పోలీసులు. తమిళనాడు నీలగిరి జిల్లాలో గూగుల్ మ్యాప్ను ఫాలో అవుతూ వెళ్లిన ఓ కారు మెట్ల మార్గంలో ఇరుక్కుంది. గ్రామస్తులు పోలీసుల సాయంతో ఆ టూరిస్ట్ బయటపడ్డాడు. హైదరాబాద్ నార్సింగిలో దొంగలు ఒక బ్యాంక్ ఏటీఎం చోరీకి విఫలయత్నం చేశారు. ఇనుప రాడ్లతో ఏటీఎం మిషన్ తెరిచేందుకు నానా ప్రయత్నాలు చేశారు. ఎంతకీ తెరవకపోవడంతో సైరన్ మోతతో పరారయ్యారు. జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం భక్తులతో క్రిక్కిరిసింది. స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లలో గంటల పాటు పడిగాపులు కాస్తున్నారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులతోటి ఘాట్ రోడ్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. హైదరాబాద్ నార్సింగి డ్రగ్స్ కేసులో లావణ్య మొబైల్ డేటాను విశ్లేషించిన పోలీసులు ప్రముఖుల పేర్లు ఉండడంతో షాక్ అవుతున్నారు. లావణ్యను కస్టడీలోకి తీసుకుంటే మరింత సమాచారం దొరుకుతుందని చెప్తున్నారు. కోనసీమ జిల్లా పి గన్నవరంలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. నిబంధనలకు విరుద్ధంగా నిత్యం పదుల సంఖ్యల్లో లారీల్లో ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత జరుగుతోన్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోవట్లేదని ఆరోపిస్తున్నారు స్థానికులు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలంలో పులి సంచారంపై రామశింగవరం కొత్తగూడెం ప్రాంతంలో డప్పు చాటింపు వేస్తూ ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. ఇప్పటికే ఓ దూడను చంపేసింది పులి. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలపై చర్చించేందుకు అఖిలపక్షం భేటీ అయింది. భేటీకి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షత వహించారు. బడ్జెట్ ఆమోదం సహా కీలక అంశాలపై విపక్షాలు సహకరించాలని కోరారు. ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష భేటీకి తెలుగు రాష్ట్రాల నుంచి బీఆర్ఎస్ వైసీపీ టీడీపీకి చెందిన ఫ్లోర్ లీడర్లు హాజరయ్యారు. బీఆర్ఎస్ తరపున నామా కేకే, టీడీపీ తరపున గల్లా జయదేవ్, వైసీపీ తరపున మిథున్ రెడ్డి భేటీకి హాజరయ్యారు. మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఢిల్లీ బాపూఘాట్లో నివాళులర్పించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమాధి వద్ద పుష్పగుచ్చాన్నించి గాంధీ సేవలను గుర్తు చేసుకున్నారు. మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా చెన్నైలో నివాళులర్పించారు తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్. అనంతరం గాంధీ ఆశయ సాధన కోసం కృషి చేద్దామంటూ అధికారులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ మహాత్మాగాంధీ 76వ వర్ధంతి సందర్భంగా పట్నాలో మంత్రులతో కలిసి నివాళులర్పించారు. జాబ్ ఫర్ ల్యాండ్ స్కామ్ కేసులో బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ ఇవాళ ఢిల్లీలో ఈడీ విచారణకు హాజరు కానున్నారు. ఆయనకు మద్దతుగా అనుచరులు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మనీ లాండరింగ్ కేసులో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ పరారీలో ఉన్నారని ఈడీ అంటుంటే, సీఎం క్షేమంగా ఉన్నారని జార్ఖండ్ ముక్తి మోర్చా చెప్తోంది. మరోవైపు సోరెన్ రేపు మధ్యాహ్నం విచారణకు అందుబాటులో ఉంటారని ఆయన కార్యాలయం ఈడీకి లేఖ రాసింది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ $5 ట్రిలియన్లకు చేరిందంటూ ప్రధాని మోదీ చెప్పేవన్నీ అబద్దాలైనారు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ. అదే నిజమైతే దేశం నుంచి విదేశాలకు కార్మికులు ఎందుకు వలస వెళుతున్నారని నిలదీశారు ఆమె. పంజాబ్ సుల్తాన్పూర్ లోధిలోని ఇన్సూరెన్స్ డబ్బు కోసం ఓ ఎన్ఆర్ఐ మహిళను కుటుంబ సభ్యులే చంపేశారని చెప్తున్నారు పోలీసులు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశారు. బీజేపీ నేత రంజిత్ శ్రీనివాసన్ హత్య కేసులో కేరళ మావెలిక్కర అదనపు కోర్టు చారిత్రక తీర్పిచ్చింది. 15 మంది SDPI PFI కార్యకర్తలకు ఉరిశిక్ష వేసింది.